ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి కేసులో సతీష్ అనే వ్యక్తిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. హత్యాయత్నం కేసులో సతీష్ ను ఏ1 గా పోలీసులు చేర్చారు. నిందితుడు సతీష్ ను గురువారం సాయంత్రం పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. సతీష్ తరపున న్యాయవాది సలీం వాదనలు వినిపించారు. గతంలో కోడికత్తి శ్రీను కేసులోను సలీమే న్యాయవాది. కోడికత్తి శ్రీనుకు బెయిల్ రావడంతో సలీంది కీలక పాత్ర. ఇప్పుడు సతీష్ తరపున కూడా సలీం పోరాటం చేస్తానని అంటున్నారు. ఈరోజు కరెంట్ నంబర్ 197/2004 అజిత్ నగర్ పోలీస్ స్టేషన్ కేసుల జగన్మోహన్ రెడ్డికి రాళ్లతో కొట్టిన కేసుల ముద్దాయి అనే సతీష్ కి కోర్టుకి ప్రొడ్యూస్ చేశారు. ముద్దాయికి కోర్టుకి ప్రొడ్యూస్ చేసిన తర్వాత వాదన ప్రతివాదన అయింది. జగన్మోహన్ రెడ్డి సైడ్ పీపీ వాదన చేశారు, అక్యూజ్ సైడ్ నేను వాదన చేశాను. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డికి ముద్దాయికి ఉన్న సతీష్కి అసలు ఏది ఇన్మిటీ లేదు. ఆయనకి వానికి ఏమంటారు శత్రుత్వం ఏం లేదు. ఇతనికి అతనికి ఆస్తి గొడవలు, అసలు పార్టీ గొడవలు, ఇతనికి అతనికి ఏం లేదని మనం కోర్టుకి సబ్మిట్ చేశాము. కోర్టు మా వాదన వినేది, వాదన వినిన తర్వాత కూడా పీపీ వాదన కూడా విన్నారు. పీపీ వాదన కూడా లేదు, సింపుల్ ఇంజరీ కూడా 307 కట్టవచ్చు అని వాళ్ళ వాదన చేసి ఏదో కేసులో మధ్యప్రదేశ్ కేసులో పెట్టారు. కానీ మధ్యప్రదేశ్ కేసుల వాళ్ళకి ఆల్రెడీ గొడవలు ఉన్నాయి. ఆ గొడవలు ఉన్నాయి దానికి దీనికి లింక్ అయిపోయింది. ఈ కేసులో ఈ బాబు ఫ్రెష్ క్రైమ్లో ఉన్నారు. ఇతని కాదు ఇన్మిట్ లేదు, ఇన్నోసెంట్ పర్సన్ ని మీరు చేయాలి. ఎందుకంటే కోర్టు ఓన్లీ లాస్ట్ డోర్ ఆఫ్ ద జస్టిస్. మీరు క్రెడిబిలిటీ మెయింటైన్ చేయాలి. ఆ బాబుకి రిమాండ్ రిటర్న్ చేయండి. మీరు కావాలంటే ఆయన పోలీస్కి ఇంటరాగేషన్కి ఇన్వెస్టిగేషన్కి సహకరిస్తారని కోర్టుకి అష్యూరెన్స్ ఇచ్చారు. అది కాకుండా సతీష్ బాబు విజయవాడ మూల నివాసి, విజయవాడలో ఉంటాడు ఆయన. ఆయన కలచాప లా నుంచి ఎక్కడ పాయపోయే మనిషి కాదు. హ్యాండ్ టు మౌత్ లైఫ్ ఉన్న పూర్ పీపుల్ వాళ్ళు మీరు కన్సిడర్ చేసి మీరు న్యాయం అంటే బీదోల్ని రక్షించాలి. ఏమంటారు రిచ్ ఉన్న ప్రొటెక్ట్ చేయాలి ఇలాగా కాదు. మీరు ఇద్దరికి సమానంగా చూడాలని మనం కూడా వాదిస్తాం. దీని మీద ఒక అర్ధ గంటల ఆర్డర్ వస్తుందని మనం ఆశిస్తాం. గతంలో నాలెడ్జ్ ప్రకారం ఇప్పటి వరకు కేసు లేదు. ఒకవేళ పోలీసు వాళ్ళు ఏదైనా నెట్టిస్తే అది కూడా మీకు రివీల్ చేస్తాం సార్. మ్యాక్సిమం మనం బెయిల్ రిటర్న్ చేయాలనే ఇది చేసాం. ఎందుకంటే సింపుల్ ఇంజరీ, ఒకసారి రాయి దెబ్బ వస్తే ఇది రావాలి, ఇంజురీ రావాలి. కానీ అక్కడ ఇంజురీ అలా ఏం రాలేదు. సింపుల్ ఇంజురీ మీద జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ ప్రాక్టీస్ కింద మరి ఆంధ్ర పీపుల్కి కన్ఫ్యూజ్ చేసి లబ్ధి పొందాలి విషయంలో ఇది చేశారని మనం కోర్టుకి ఇన్లైట్ చేశాము. ఇప్పుడు కోర్టు ఏ ఆర్డర్ ఇస్తాం దానికి వెల్కమ్ చేస్తాను. విధానంలో మేము విజయవాడ అజిత్ సింగ్ నగర్ లో ఈ నెల 13వ తేదీ రాత్రి మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉన్న సీఎం జగన్ పై రాయితో దాడి చేసిన విషయం తెలిసిందే. సీఎం జగన్ కణతకు గురి చూసి రాయితో దాడి చేశాడు. అయితే ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం జగన్ పక్కకు తిరగడంతో ఆయన ఎడమ కంటి కనుబొమ్మ పై భాగాన గాయమైంది. ఆ రాయి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు తగలడంతో ఆయనకు కూడా గాయమైంది. ప్రాథమిక చికిత్స తర్వాత సీఎం జగన్ యాత్ర కొనసాగించారు. అనంతరం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి నేడు నిందితుడిని అరెస్ట్ చేశారు.